राष्ट्र मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी अधिकारंलोकि वच्चिन तर्वात देशंलो मरेकड़ा लेनि विधंगा सचिवालय व्यवस्थनु क्षेत्र स्थायिलो तीसुकोच्चि प्रजलु एटुवंटि अवस्थलु पड़कुंडा चेसि अभिवृद्धि संक्षेम फलालनु अर्हुलैन पेदलकु अंदिस्तुन्नारनि बद्वेल एम्मेल्सी डीसी गोविंद रेड्डी पेर्कोन्नारु। कडप जिल्ला कासनायन मंडलंलोनि కోడిగుడ్లపాడు మిద్దెల గంగనపల్లి గ్రామ పంచాయతీలోని సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్ కేంద్రాలను ఆయన ప్రారంభించారు। అనంతరం వైసీపీ నాయకులు కార్యకర్తలు అధికారులతో చర్చించారు। ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి కాశీనాయన మండల జడ్పీటీసీ సత్యనారాయణ రెడ్డి వైసీపీ మండల కన్వీనర్ నల్లేరు విశ్వనాథ్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు। రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రజలందరికీ అన్ని సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు। బద్వేల్ నియోజకవర్గంలో 73 సచివాలయాలు ఏర్పాటు చేశారని వాటిలో దాదాపు అన్ని సచివాలయాలు ప్రారంభం చేసేదానికి ప్రయత్నం ప్రారంభోత్సవం చేశామని మిగతా సచివాలయాలను కూడా త్వరలో ప్రారంభోత్సవం చేస్తామన్నారు। ప్రారంభోత్సవాలు చేస్తున్నాము। ఈ ప్రారంభోత్సవాల కార్యక్రమాలంతా కూడా గత నెల నుంచి కూడా మరి నిరాకాటంగా జరుగుతూ ఉన్నాయి। ఈ మాట అంటే దరిదాపు మొత్తం 73 సచివాలయాలు మొత్తం మనకు శాంక్షన్ అయినాయి। ఇప్పుడు మనం దరిదాపు 45వ సచివాలయాన్ని ఈ రోజు ప్రారంభం చేసుకున్నాము। అదే విధంగా దరిదాపు అంతే నెంబరు ఆర్బీకే సెంటర్లు కూడా మనం ఓపెన్ చేసుకున్నాం। ఇది కంటిన్యూగా మార్చి లోపలనే మేము 73 సచివాలయాలకు గాను 70 సచివాలయాలు మరి ఓపెన్ చేద్దాం అనేటువంటిది ఒక టార్గెట్ పెట్టుకున్నాం। మరి ఈ ఈ విషయంలో అన్ని కూడా ఈ సచివాలయం గాని ఆర్బీకే సెంటర్లు గాని ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తాయి। ఈ 5 బిల్డింగులు కూడా దరిదాపు 1.6 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిర్మించేటువంటి విషయం మొత్తం రాష్ట్రంలో దరిదాపు 13,000 కోట్ల రూపాయలు ఈ బిల్డింగులకంతా కూడా ప్రభుత్వం ఖర్చు చేయబోతా ఉంది। మన బద్వేల్ నియోజకవర్గానికి కూడా దరిదాపు 100 కోట్ల రూపాయలకు ఈ అంటే దరిదాపు 75 కోట్ల రూపాయలకు ఈ బిల్డింగులన్నీ కూడా మనం నిర్మించుకుంటున్నాం। మన కాశీనాయన మండలంలో కూడా 11 బిల్డింగులకు ఈ రోజు 2వ బిల్డింగ్ మేము ఓపెన్ చేశాం। ఇంకొక బిల్డింగ్ కూడా మరి మేము ఓపెన్ చేయబోతున్నాం। అన్నీ కూడా ఈ మార్చి లోపల ఈ ఇవన్నీ కూడా ఈ సచివాలయాలు ఆర్బీకే సెంటర్లు మిగతా అదే విధంగా వెల్నెస్ సెంటర్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఇదన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తాము। ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఏదైతే ప్రభుత్వ నిధులను మరి ప్రజల కోసం ఏ విధంగా వినియోగిస్తున్నారో మనందరం చూస్తున్నాం। 15,000 కోట్ల రూపాయలు దరిదాపు ఈ బిల్డింగులకే మరి ఖర్చు పెట్టేటువంటి విధానం దీనివల్ల గ్రామ ప్రాంతాల్లో మరి పెద్ద ఎత్తున ఈ భవనాలు ప్రజలకు ఉపయోగపడతాయని మేలు చేకూరుస్తాయని చెప్పి కూడా ఈ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను। థ్యాంక్ యూ। వ్యవసాయ వైస్ ప్రెసిడెంట్ నారాయణ గారికి అందరికీ నా నమస్కారములు। ఇక్కడ వచ్చినటువంటి
ఆఫీస్కి మరియు గ్రామ పెద్దలకి అందరూ నమస్కారం. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత నేను ఇవన్నీ కట్టించినా తెలియలేదు సార్. కానీ మాకు ఇప్పుడు ప్రభుత్వం జరిగేటువంటి కార్యక్రమంలో మాకు మీ వంతు కృషి చేయాలనే మీ వద్దకు వచ్చి మా స్పెషల్ ఆఫీసర్ మేము అంతా వచ్చి అడగాలనుకున్నాం. కానీ అందరి ముందుగానే అవకాశం ఏంటంటే ప్రజలకి మేము ప్రతిరోజు వెళ్ళి మోటివేషన్ చేస్తున్నాం కూడా హౌసింగ్ జగనన్న కాలనీ లేకపోతే హౌసింగ్ కట్టుకోవడానికి చాలా కష్టతరమైన పనులు ఉంటారు. మా వద్ద స్థలమే కట్టుకుంటాం, మా ఇంట్లోనే ఉంది, మా వీళ్ళు కట్టుకుంటా ఉన్నాడు. కనీసం మాకు లేఅవుట్లలో 50% కదా మాకు లేఅవుట్ అభివృద్ధి చెందితే జగనన్న గారికి మంచి పేరు వస్తుంది. మేము కట్టేయడానికి కూడా ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ సచివాలయ వ్యవస్థ నుంచి కానీ అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా 35,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా ఏపీఎం సంస్థ నుంచి కూడా రెడీ ఉన్నారు సార్. ఖచ్చితంగా మీరు ప్రజలందరికీ మోటివేషన్ చేసి మీ జగనన్న ద్వారా ప్రజలకు సహకరించి చేయాలని మేము మా గవర్నర్ తరఫు నుంచి కోరుకుంటున్నాం సార్. సచివాలయ సిబ్బందికి అందరికీ నమస్కారం. నిజంగా ఇది కూడా అందరూ మండలాఫీస్ వచ్చేది మరి ఈరోజు మనకి వాళ్ళు చేసుకునేదానికి గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు. దీనికి మరి అందరం కూడా మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా ఉండాలని సభాధ్యక్షులు డి నాగరాజు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన పూజలు పెద్దలు శాసన మండలి సభ్యులు మోహన్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా డిప్యూటీసీ సభ్యులు సత్యనారాయణ అన్న గారికి అదేవిధంగా మండల కన్వీనర్ కృష్ణారెడ్డి గారికి జిల్లా రవి గారికి ఏదేమైనా న్యాయం ధర్మం తెలిసి కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్ ప్రకారం మిద్దల నర్సాపురంకు సెంటర్ పాయింట్లో కట్టడం జరిగింది. ఆ కట్టే దాంట్లో కీలక పాత్ర పోషించి స్థలం ఫ్రీగా ఇచ్చి వెంకరెడ్డి, హనుమంతరెడ్డి, రామసుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత డబ్బులతో ఈ స్థలం తీసిచ్చి ముందుకు వచ్చి సచివాలయాలు పెడితే నష్టం వస్తుందని కూడా తెలిసి కూడా ఈరోజు 3-4 లక్షల డబ్బు పెట్టుకొని ఈరోజు చాలా చక్కగా సుందరంగా ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ఈ కష్టపడినందుకు. ఏదేమైనా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు చేయగలిగినారు. ఆ ఇబ్బందులు ఎమ్మెల్సీ గారు దృష్టిలో పెట్టుకొని ఈ పంచాయతీని ఒక ప్రత్యేకంగా చూడాలని చెప్పి ఇంతకుముందు కూడా వాళ్ళు కొంత సిసి రోడ్లు వేస్తే ఆ గ్రాంట్ కూడా రాలేదు. దయచేసి వాళ్ళకి ఏదైనా కలెక్టర్ ముందు పెట్టి వేరే గ్రాంట్ ఏమి ఇప్పమని చెప్పి ఎమ్మెల్సీ గారికి కోరుతున్నా. ఈ ఈ సచివాలయంలో దరిదాపు 540 సేవలు ఉన్నాయి. దీని ప్రజలు దగ్గరగా వినియోగించుకొని మనం ఇంతకుముందు ఎక్కడో కడపకు పోయి ఎంఆర్ ఆఫీస్కు పోయి ఉండేదానికంటే మన ఊరికే మన గ్రామానికే వచ్చింది. వాలంటీర్ ద్వారా ప్రతి సమస్యని ఇక్కడ తెలుసుకొని ఇక్కడ అప్లై చేసుకొని ఒక కాల బోర్డు పట్టిక కూడా ఇక్కడ ఉంది. ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యేది కూడా మీ అందరికీ తెలుసు. ఏ ఒక్క నాయకుని అడగాల్సిన అక్కర్లేదు, ఏ పార్టీని అడగాల్సిన అక్కర్లేదు. మన జగనన్న పెట్టిన స్కీములు ప్రతిదీ డిపిటి ద్వారా డైరెక్ట్గా మీ ఇంటికే వస్తున్నాయి. అందులో ఎక్కడైనా మిస్ అయితే కూడా ఈ సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకొని మీరు రాబోయే రోజుల్లో మంచి లబ్ధి చేకూరాలని చెప్పి ప్రజలకు మంచి అవకాశం కల్పించాడని ముఖ్యంగా జగనన్నకు, మన అవినాష్ రెడ్డి అన్నకు, గోవింద రెడ్డి అన్నకు, మిగతా పెద్దలందరికీ కూడా మనమంతా సంతోషాన్ని తెలిపి రాబోయే రోజుల్లో ఎక్కడ ఇక్కడ ఇబ్బందులు జరగకుండా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఎమ్మెల్సీ గారు గోవింద రెడ్డి గారికి, అలాగే మన డిప్యూటీసీ గారు గారికి, మన కృష్ణారెడ్డి గారికి, ఈ మండలంలో 11 సచివాలయాలు ఉంటే ఈరోజే 2 ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇంకా 4 కూడా నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ రెడీ ఉన్నాయి. ఉన్నాయి ఈ విషయాల గురించి మరి ఈరోజు మీటింగ్ గురించి కృష్ణారెడ్డి గారి నుండి మాట్లాడుతుంది.
పంచాయతీరాజ్ నాగరాజు గారికి, అదేవిధంగా మన జెడ్పీటీసీ సభ్యులు సత్యనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా మన కన్వీనర్ మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రమణారెడ్డి గారికి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్, అదేవిధంగా మన ఎంపీడీఓ గారికి, మన తహసీల్దార్ గారికి, ఏఈ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఈ మన మన వెంకటరెడ్డి గారికి, హనుమంతరెడ్డి గారికి, రామసుబ్బారెడ్డి గారికి, ఇంకా ఈ మండలంలో వచ్చినటువంటి అనేక మంది పెద్దలకు, అదేవిధంగా ఈ యొక్క సచివాలయ అధికారులకు, వాలంటీర్లకు అందరికి కూడా నా నమస్కారాలు. అనేక విషయాలు ప్రభుత్వ అధికారులు చెప్పినారు, మిగతా పెద్దలు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, మనం ఏ విధంగా ఈ కార్యక్రమాలు మనం చేస్తున్నామనేటువంటి అన్ని విషయాలు కూడా వారు మాట్లాడడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు, మనం గత ప్రభుత్వంలో చూసినాం ఇదే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఈ పరికా హామీ పథకం కింద దరిదాపు సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు, ఇది మెటీరియల్ కాంపోనెంట్ కింద మొత్తం 7,000 కోట్ల రూపాయలు, అంటే దరిదాపు 3,000-3,500 కోట్ల రూపాయలు ఈ మెటీరియల్ కాంపోనెంట్ కింద వచ్చేది. అదంతా కూడా ఏదో చెట్టు నీరు అని రకరకాల స్కీములు పెట్టుకొని ఆ విధంగా దుర్వినియోగం జరిగింది గత ప్రభుత్వంలో. వాళ్ళు మాత్రమే సోహా చేశారు, కానీ ముఖ్యమంత్రి గారు ఇది ఏదైనా గ్రామంలో ప్రజలకు మేలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక సైడు పేద ప్రజలకు పనికి హామీ పథకం కింద లేబర్ కాంపోనెంట్ కింద వాళ్ళందరికీ కూడా పని దినాలు కూడా చాలా పెద్ద ఎత్తున కలగజేసినటువంటి మరి విషయం. భారతదేశంలో మనం చిన్న రాష్ట్రం, ఉత్తరప్రదేశ్లో ఎన్ని పని దినాలు కల్పించారో మన ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పని దినాలు కల్పించినారు. ఈ సంవత్సరం కూడా 30 కోట్ల పని దినాలు కల్పించాలి అంటున్నారు. అంటే దరిదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ద్వారా పేద ప్రజలకు మేలు చేకూర్చాలి. అంతేకాకుండా అనేక పథకాలు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు పేదలకు, వాళ్ళ ఇళ్లకు అనేక సంక్షేమ పథకాల వల్ల కూడా పెద్ద ఎత్తున మేలు జరుగుతూ ఉంది. ఎస్సీలకు దరిదాపు వాళ్ళు 21-20% ఉంటే 25% నిధులు